श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्म गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः भूतनादसदानन्द सर्वभूता दयापरा रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्यं नमोऽस्तु ते అఖిలబోనదీపం భక్తచిప్తిసూనం సురగరమనశత్తమశ్యాదిలక్ష్యం హరిహరసుతమేషం తారక బ్రహ్మస్వరూపం శబరిగిరినివాసం భావే భూతనాదం స్వామి శరణమయ్యప్పోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీహృదయానందం శాస్త్రారం ప్రణమామ్యహం ప్రేక్షక మహులందరికీ మార్చి ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై రెండు బుధవారము శుభోదయము ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు పాల్గొన మాసము బహుళ పంచమి ఉదయము ఆరు గంటల పదమూడు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి షష్ఠి రాత్రి తెల్లవారుజామున మూడు గంటల యాభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది అనురాధ నక్షత్రము రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషం వరకు ఉండి తదుపరి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది అమృత గడియలు ఉదయం పది గంటల యాభై నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల ఎనిమిది నిమిషములు వర్జము రాత్రి ఒంటి గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి రాత్రి మూడు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయము పదకొండు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషం వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నము పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు ఉంటుంది యమగండము ఉదయము ఏడు గంటల ముప్పై నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున సద్బ్రాహ్మణుడికి ఆకుపచ్చ వస్త్రంలో పెసల దానం చేయడం వల్ల బుద్ధి పీడోపశాంతయే అనగా బుద్ధిమాన్యత్యం బాగా ఉంటుంది తెలివితేటలు బాగా వస్తాయి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది అలాగే బుధగ్రాన్ని ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించినీడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాసులు మిథున రాశి కన్యరాశి ఈ రెండు రాసుల వారు కూడా పెసలు దానం చేసి ఆగవచ రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రం వారికి కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసలు దానం చేసి ఆకువచ్చ రత్నం ధరించడం వల్ల విశేషను ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే బుధగ్రాన్ని ప్రీతికరంగా ప్రియంగు కలికా శ్యామము రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి బుధగ్రహం యొక్క అనుకూలత బాగా ఉంటుంది తెలివితేటలు బాగా ఉంటాయి శ్రీమన్నారాయణ యొక్క అనుకూలత బాగా ఉంటుంది గమనించగలరు అలాగే బుధవారం రోజున హరిహర అయినటువంటి అయ్యప్ప స్వామి వారికి ఉదయం సర్వాభిషేకాలు జరిపించండి అయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా తులసి అర్చన జరిపించండి సహస్ర పుష్పార్చన కానీ తులసి అర్చన కానీ జరిపించండి అన్నింటా మీకు జయం చేకూరుతుంది అలాగే అయ్యప్ప స్వామి వారి ప్రీతికరంగా అన్నదాన కార్యక్రమాలు కానీ భజన కార్యక్రమాలు జరిపించండి అలాగే అయ్యప్ప స్వామికి ప్రీతికరంగా పడిపూజ మహోత్సవం జరిపించిన నేడలా అయ్యప్ప స్వామికి అత్యంత ప్రీతికరము అనుకున్న కోరికలు ఇట్లే నెరవేరుతాయి గృహంలో ఆనందకరమైన జీవితము గడపగలుగుతారు అన్నింటా మీకు జయం చేకూరుతుంది అలాగే దశాత శ్రీమన్నారాయణ దశావతారాల్లో రాముడు కాని కృష్ణుడు కానీ వెంకటేశ్వరస్వామి కానీ నరసింహస్వామి కానీ మొదలగు దశావతారాలలో ఏ అవతారాన్ని మీరు పూజించిన ఎడలా అన్నింటా మీకు సర్వత్రా మీకు జయం చేకూరుతుంది లోక సంరక్షణార్థము విష్ణు సాహసం పారాయణ చేయడం వల్ల మీ కుటుంబంలో శాంతి నెలకొల్బడుతుంది గమనించగలరు అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి కన్యరాశి మిథున రాశి వారికి ఎనిదో ఇంట గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయు వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి అన్నింటి మీకు జయం చేకూరుతుంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలలో బాగా రాసి ఉత్తీర్ణులతో పొందగలుగుతారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి మతస్థితి కూడా బాగానే ఉంటుంది అలాగే కన్యరాశి వారు కూడా గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయు వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన బాగా ఉంటుంది రావాల్సిన బాకీలు వసూలవుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి గమనించగలరు జయ శ్రీమన్నారాయణ ఓ నమస్వారి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి